టీడీపీ బట్టలోడదీసి పవన్ సవాల్. రాజకీయం అన్నాక ఎవరి దారి వారిదే. అందులోనూ ఏపీలో అంటే మాటల ఉప్పు నిప్పు. ఎన్నికలకు ఏడాది ముందు జరుగుతున్న కేంద్రం అన్యాయం, ప్రత్యేక హోదా అంశాలపై టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ హోరాహోరీ తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే రాజీనామాలు కాదు అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్నారు జగన్. మీరు చెప్పినట్లే తీర్మానం పెడతా, నీ మిత్రుడు చంద్రబాబును ఒప్పించు అంటూ ఇచ్చిన కౌంటర్కు ముందు వెనక ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ జగన్ సవాల్ స్వీకరించాడు. పవన్ కళ్యాణ్ సవాల్ స్వీకరించడంతో టీడీపీ డైలమాలో పడింది. పవన్ ఎంత పెద్ద తప్పు చేశాడో చంద్రబాబు మాటల్లో బయటపడింది. అవిశ్వాసం అనేది ఆఖరి అస్త్రం అంటూ దాటేశారు చంద్రబాబు. ఇప్పటికీ కేంద్రంతో చర్చలు జరుగుతున్నాయని సీఎం స్వయంగా చెప్పడంతో టీడీపీ నేతలే షాక్ అయ్యారు. సవాలు విసిరిన పవన్ కళ్యాణ్ను ఏమీ అనలేక జగన్పై పడ్డారు. అవిశ్వాసంతో ఒరిగేది ఏమీ లేదంటూ టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు యూటర్న్ తీసుకోవడంతో జనం కూడా షాక్ అయ్యారు. జగన్ బుట్టలో పవన్ కళ్యాణ్ ఇంత ఈజీగా పడతారని ఎవరూ ఊహించుకోలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కేవలం 5 ఎంపీలు. వీళ్లు అవిశ్వాస తీర్మానం కోసం స్పీకర్కు లేఖ ఇస్తారు. ఆ తర్వాత సభలో కనీసం 10% మంది సభ్యులు మద్దతు పలుకుతూ సంతకాలు చేయాలి. ఏపీ హోదాపై పెడుతున్నారు కాబట్టి టీడీపీకి చెందిన మిగతా 20 ఎంపీలు సంతకాలు చేయాల్సింది. అలా చేయకపోతే ఏపీకి ద్రోహం చేశారని బీజేపీని నిందించడానికి అవకాశం లేదు. ఒకవేళ సంతకాలు చేస్తే మిత్రపక్షంగా ఉండి అవిశ్వాసం తీర్మానం పెడతారా అని బీజేపీ నొక్కిపారేస్తోంది. అటు జనం, ఇటు మిత్రపక్షం రెంటికి చెడ్డ రేవడిలా టీడీపీని బట్టలోడదీసి నడబజారులో పెట్టాడు జనసేనాని.